జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఏవో శ్రీనివాస్ ని సస్పెండ్ చేశారు కలెక్టర్ రవి. సారంగపూర్ తహసీల్దారిగా పనిచేయ సమయంలో శ్రీనివాస్ 7 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇద్దరు పేరుపై అక్రమంగా పట్టా చేశారని, ఒకరి హత్యకు కూడా కారణమయ్యారని ఆరోపణలున్నాయి. దీంతో విచారణ చేపట్టి ఆర్డీఓ మాధురు రిపోర్టు ఆధారంగా ఏవో శ్రీనివాస్ ని సస్పెండ్ చేశారు. 29/2020 రోజున ప్రభుత్వ భూమి 7 ఎకరాల భూమి నలుగురు పేరు మీద కొన్నారు. మా తమ్ముడు మారన్ రవి, జట్టి రమేష్ అనే వ్యక్తులు. నలుగురు పేరు మీద కాకుండా ఇద్దరు పేరు మీదనే పైసలకు కక్కుర్తి పడి దిలీప్ ఎంఆర్ఓను, చిన్నం శ్రీనివాస్ సారంగపూర్ తహసీల్దార్ గారు పట్టా చేయడం జరిగింది. ఆ పట్టా విషయంలో వాళ్ళకు గొడవలు అయ్యి మా తమ్ముని హత్యకు దారి తీయడం జరిగింది. దాని తదుపరి కలెక్టర్ గారికి నేను మొరపెట్టుకుంటే కలెక్టర్ గారు తక్షణమే స్పందించి మాకు కొంత మటుకు న్యాయం చేసినారు. చిందం శ్రీనివాస్ను, దిలీప్ను సస్పెండ్ చేసుకుంటూ మళ్ళీ వాళ్ళపై క్రిమినల్ కేసులు పెట్టాలని నా యొక్క విన్నపం. ఇంకొకటి ఏంటంటే, నాలాంటి బాధితులు మా సారంగపురం మండలంలో ఎంతోమంది ఉన్నారు. వాళ్ళను కూడా గుర్తించి వాళ్ళకు కూడా తగిన న్యాయం చేయగలరని నేను కోరుకుంటున్నాను. ఇంతటితో కాకుండా ఇలాంటి హత్యలకు ప్రలోభానికి చేయకుండా ఎవరు కూడా ఈ ల్యాండ్స్ సమస్యలు ఏదున్నా కానీ కఠినమైన చర్యలు తీసుకొని మా తమ్ముని హత్య కారణమైన వీళ్ళని చిందన్ శ్రీనివాస్ అండ్ దిలీప్ నాయక్ గారికి క్రిమినల్ కేసులు పెట్టాలని నేను కోరుకుంటున్నాను. అలాగే పట్టాను కూడా రద్దు చేయాలని నా యొక్క విన్నపం.